హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆల్రౌండర్ భార్గవి నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే కిందటి వీడియోలో ఈ క్లాస్తో ఈ బ్లౌజ్ కుట్టాను కదండి ఇప్పుడు లంగా ఎలా కుట్టాలో చూపిస్తున్నాను ఈ లంగా ఇట్లా పొడవు తీసుకుంటే మనకి సరిపోదు ఎందుకంటే ఈ పొడవు థర్టీ ఫైవ్ ఇంచెస్ ఉంది థర్టీ ఫైవ్ ఇంచెస్ ఉంది చూస్తున్నారు కదా మనకి ఫిల్ట్ పెట్టుకోవడానికి కానీ కింద మడుచుకొని కుట్టుకోవడానికి కానీ సరిపోదు కాబట్టి నేను ఈ పొడవు తీసుకుంటున్నాను చూపిస్తున్నాను కదండి చూస్తున్నారు కదా అడ్డంగా కాకుండా ఇలా నిలువుగా తీసుకొని పొడవు చూపిస్తున్నాను అనమాట మనకి తానులు ఇలా ఫోల్డ్ చేసి ఉంటాయి కదా ఇప్పుడు ఈ తానుల్లో ముక్కలు కదండీ నేను లంగా జీట్లు కుడతానన్నాను సో ఇది డిజైనర్ క్లాత్ అనమాట ఇలా అడ్డంగా కాకుండా నిలువుగా ఫోల్డ్ చేసుకొని ఇలా కట్ చేశాను అనమాట ఫోల్డింగ్స్ వైపు ఇవన్నీ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఫోల్డింగ్ కట్ చేశాను ఇప్పుడు ఇటువైపు ఉన్నవి ఈ త్రీ లేయర్స్ని జాయింట్ చేశాను ఇప్పుడు చూడండి మూడు లేయర్స్ని ఇలాగా ఇక్కడ చూస్తున్నారు కదా ఇదొక ఫో ఒక జాయింట్ ఒక జాయింట్ టూ జాయింట్స్ వస్తాయి త్రీ లేయర్స్ కలిపి ఇప్పుడు ఈ ఇవి ఇలాగా పరుచుకొని మనకి ఫోల్డింగ్ ఫిల్ట్కి త్రీ ఇంచెస్ అలాగే కింద ఫోల్డ్ చేయడానికి టూ ఇంచెస్ మనకి సరిపడా ఇలా నేల మీద పెట్టుకొని మనం మార్క్ చేసుకుంటే ఇలా మడత వేసుకుంటే మనకి నీట్గా లంగా ఎగుడు దిగుడు లేకుండా వస్తుంది అనమాట ఇక్కడ ఫోల్డింగ్ టూ ఇంచెస్ అనమాట ఈ ఫోల్డింగ్ టూ ఇంచెస్ ఫిల్ట్ త్రీ ఇంచెస్ ఇక్కడైతే కుట్టేశానండి నేను కుట్టడం చూపించట్లేదు సో ఇక్కడైతే నేను ఫిల్ట్ వేసేసాను ఫోల్డింగ్ మడిచేసి కుట్టేశాను ఇక్కడ మనకి మొత్తం కుడితే థర్టీ ఫైవ్ ఇంచెస్ ఉంది మనకి పొడవు థర్టీ ఫైవ్ ఇంచెస్ ఈ ఫిల్ట్ కింద మడిచి కుట్టేశాం కదండి ఇప్పుడు నేను బార్డర్ వేస్తున్నాను ఆ ఫ్లవర్స్ చూసారా షైనీగా ఎట్లా బిస్కెట్ కలర్లో మెరుస్తున్నాయి సో అందుకని నేను ఈ క్లాత్ కాంబినేషన్ తీసుకున్నాను అనమాట ఇది ఇలా బోర్డర్ కింద వేస్తున్నాను ప్లెయిన్ క్లాత్ నేను బ్లౌజ్ కట్ చేసేటప్పుడు కుట్టేటప్పుడు చెప్పాను కదండి ఈ బ్లౌజ్లో పీసెస్ నేను బార్డర్ కింద వేస్తానని సో ఆ పీసెస్ ఇట్లాగా ఫోల్డ్ చేసుకుంటూ మనం బార్డర్కి వేస్తాము క్లా లంగాకి బార్డర్ కింద ఇక్కడ చూస్తున్నారు కదా వన్ సైడ్ కుట్టానండి ఫోల్డ్ చేసి సో అనదర్ సైడ్ మీకు చూపిద్దామని చూపిస్తున్నాను అనమాట ఇంకో సైడ్ కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని డార్క్గా కనిపిస్తుంది చూస్తున్నారు కదా బ్లౌజ్ కలర్ సో అలాగా ఫోల్డ్ చేసి లంగా మొత్తం ఇలా కుట్టాను అనమాట ఇప్పుడు ఇదన్నీ అయిపోయినాక లైనింగ్ జాయింట్ చేయాలి మనం లైనింగ్ కూడా లంగా అంతా తీసుకున్నానండి త్రీ త్రీ మీటర్స్ సో ఇక్కడైతే నేను జాయింట్ చేసేసాను ఇలా జాయింట్ చేసేసాక ఇప్పుడు పైన బాడీ వేస్తున్నాను లంగాకి నేను బొందులు అంటే చిన్నపిల్లలు కొట్టుకోరు కదా సో అందుకని ఫస్ట్ ఇలా పొడవు లెవెన్ ఇంచెస్ తీసుకున్నానండి లెవెన్ తీసుకుంటే టెన్ ఇంచెస్ వస్తుందండి పైన కొంచెం కుట్టులోకి కింద పోతుంది కాబట్టి టెన్ ప్లస్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫుల్ లెంత్ వచ్చేసి పాపకి ఫార్టీ ఫైవ్ ఇంచెస్ అనమాట అందుకని ఇది లెవెన్ తీసుకున్నాను ఇక్కడ షోల్డర్ ఫైవ్ ఇంచెస్ మేడ టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టానండి చంక్ వచ్చి ఫైవ్ ఇంచెస్ ఇట్లా ఇట్లా గీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది నేను మెడ కూడా ఫైవ్ ఇంచెస్ పెట్టాను ఎందుకంటే ఇది లోపల ఉంటుంది కదా సో అందుకని రెండు మెడలు ఒకటేలాగా పెట్టేశాను మనం ఇలాగ కొంచెం పెద్దగా పెట్టుకుంటే అనకాతలో వేయాల్సిన పని లేదండి అందుకని చెప్పి రెండు మెడలు ఒకటే కింద కట్ చేశాను పైనుంచి వేసేసుకోవచ్చు ఈజీగా ఇప్పుడు కట్ చేసేసుకున్న తర్వాత మొత్తము మెడలు చంకలు ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోవటమే చాలా ఈజీ బాడీ కుట్టుకోవటము లంగాకి ఇప్పుడు మన బాడీ నేను ఏం ఫోల్డ్ చేయట్లేదు కట్ చేయట్లేదండి సైడ్న ఇంతే ఉంచేస్తున్నాను కింద మనం డార్స్ పెట్టుకుంటాం కదా ఇలాగ చంకల్ని నాడు మెడని ఇలా సన్నగా ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోవటమే ఇలాగ ఫోర్ సైడ్స్ డార్స్ వేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని ఇక్కడైతే నేను కుట్టేశాను మెడకి చంకలకి మొత్తం కుట్టేశాను తర్వాత ఇలా ఫోర్ సైడ్స్ డార్స్ వేసుకోవాలి జాయింట్ చేసేసుకోవాలి షోల్డర్స్ పైన సో ఇక్కడైతే డార్స్ వేసేసాను ఇప్పుడు మనం లాంగాని జాయింట్ చేసేసుకోవటమే ఈజీ మెథడ్లో చూపిస్తున్నానండి ఇలా బాడీని ఫోర్ పార్ట్ ఫోర్ లేయర్స్ కింద ఫోల్డ్ చేసుకొని చిన్న చిన్నగా టక్స్ పెట్టాను కదా అలాగే లాంగాని కూడా ఫోర్ లేయర్స్ కింద ఫోల్డ్ చేసుకొని టక్స్ పెట్టాలి ఇక్కడ ఒక సైడు ఇది చిన్నగా అలా టక్స్ పెట్టుకొని ఈ చివరి వైపున ఒక టక్స్ పెట్టుకోవాలి ఈ ఫోర్ టక్స్ బాడీ టక్స్ కలిసేలా మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట నేను ఈ బాడీ కుట్టటము ఫిల్ట్ వేయటము ఇవన్నీ నా వీడియోస్లో వన్ శారీతో టూ లంగా జాకెట్లు కుట్టాను కదండి ఒక వీడియోలో అందులో క్లియర్గా చూపించాను ఇందులో ఇక్కడ నేను ఓన్లీ ఇలా ఫిల్స్ వేయటమే చూపిస్తున్నాను ఇలా బాడీ టక్స్ ఈ లంగాకు ఉన్న టక్ ఫస్ట్ టక్స్ ఉంటే చూస్తున్నారు కదా ఇలా పడుచుకొని ఉంటే ఆ రెండు టక్స్ కలిసేలాగా ఇలా ఫిల్స్ అరేంజ్ చేసుకోవాలి ఫస్ట్ అలా ఫిల్స్ పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి నేను శారీతో రెండు లంగా జాకెట్లు ఎలా కుట్టాలో చూపించ చూపించాను కదండి ఒక వీడియోలో ఆ వీడియో కనుక చూస్తే బాడీ కుట్టడము లంగా ఫిల్ట్ వేయటము క్లియర్గా చూపించానండి ఇది వీడియో లెంత్ ఎక్కువైపోతుందని ఓన్లీ ఎలా కుట్టానో చూపించాను అంతే ఇక్కడ చూస్తున్నారు కదండి లంగా ఫస్ట్ టక్ బాడీ టక్ రెండు అటాచ్ అయినాయి సో ఇలా రావాలన్నమాట ఇలా బాడీ మొత్తం కుట్టుకోవటమే ఇక్కడైతే నేను మొత్తం బాడీకి మొత్తం ఇలా ఫిల్స్ అయినది పెట్టేశాను లాస్ట్లో జాయింట్ చేసేసుకోవాలి ఇలాగా జాయింట్ చేసేసుకుంటే మన లంగా అయితే కంప్లీట్ అయిపోయింది ఇదిగోండి మన జాకెట్ లంగా కలిపితే ఇట్లా కనిపిస్తుంది ప్లెయిన్ లంగా మీద డిజైనర్ బ్లౌజు కుట్టడం మామూలే మనం డిజైనర్ లంగాకి ప్లెయిన్ బ్లౌజ్ వేసామన్నమాట సో నా ఈ వీడియో మీకు అర్థమై ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్